రతి భంగిమలు బట్టి సుఖప్రాప్తిలో తేడా వస్తుందా? రతి భంగిమ బట్టి సుఖప్రాప్తిలో తేడా ఉంటుందండి. అయితే మనసు పడితే కొద్దిపాటి స్పందనకే చాలా హాయిగా ఉంటుంది. పుత్తి పడితే అయితే ప్రతి వాళ్ళకి అంత మనసు పడినట్టు ఉండదు కదా. చాలా వరకు యాంత్రికం ఉంటాయి, సెక్స్ సంబంధాలన్నీ కూడా యాంత్రికంగా ఉంటాయి. ఆ యాంత్రికంగా ఉన్నప్పుడు మనసు అంత పడ్డం అంటూ ఉండదు, కానీ సుఖం ఎలా వస్తుంది? అలాంటి సందర్భాల్లో మాత్రం యాంగిల్స్ బట్టి, అంటే రతి భంగిమలు బట్టి బాగుంటుంది. స్త్రీకి తృప్తి అనేది బాగా ఉండడానికి ఎక్కడుంటుందంటే క్రైటోరిస్, యోనిశేషం అంటారు. అక్కడ కామనాళ్ళు ప్లెంటీ చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే జీ స్పాట్, దాడు చెప్పనే కామనాళ్ళు ఉంటాయండి. అలాగే యోని రంధ్రం దగ్గర కామనాళ్ళు తెర ఉంటాయి. అంచేత రతి భంగిమలో పాల్గొన్నప్పుడు పురుషాంగం ఒరిపిడి అనేది యోని శీర్షానికి తగిలితే, అలాగే జీ స్పాట్కి తగిలితే దాబిడి ఉంటుంది. అంచేత యోని అంచేత పురుషుడి కింద స్త్రీ పైన ఉండే రతి భంగిమ చూసినట్టయితే ఆమె ఏం చేస్తుందంటే పురుషాంగానికి రుద్దుకునేట్లు, యోని శీర్షాన్ని రుద్దుకునేట్లు తను ప్రయత్నం చేస్తుంది. దాంతో చక్కగా ఉంటుంది. ఆ రంగానే డాగీ పొజిషన్ అంటారు. ఆ డాగీ పొజిషన్ ఇస్తే జీ స్పాట్కి వెళ్ళి పురుషాంగం తగులుతుంది. జీ స్పాట్లో కూడా ఓ చెప్పలేని నా కామనాలు ఉంటాయి. అక్కడ కూడా స్త్రీకి చాలా బాగుంటుంది. అలా రకరకాల రతి భంగిమలు అంటే క్లైటోరిస్, జీ స్పాటు దానికి చక్కగా స్టిమ్యులేషన్ కలగాలి. రెండవగా యోని రంధ్రం చక్కగా ఉండాలి. యోని రంధ్రం కూడా చక్కగా ఉంటుంది. యోని లూజ్ లూజ్గా ఉందనుకోండి అంత అనిపిస్తుంది. అంటే యోని కూడా టైట్గా ఉండాలి. అందుకే స్త్రీ ఏం చేయాలి, తన యోనిని టైట్ని చేయాలి, బిగపడుతుండాలి. బిగపడుతుంటే కూడా అంటే రతి భంగిమలు దాన్ని తగ్గట్టుగా చేసేటైతే దాని తృప్తి, అంటే రతి భంగిమలు బట్టి సెక్స్లో తృప్తి అనేది ఆధారపడి ఉంటుంది. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.